प्रसिद्ध पुण्यक्षेत्रम गोलिगेश्वर कुमार सुब्रह्मण्य आलयंलो वैएसआर चेयुत कार्यक्रमंलो आलय प्रांगणंलो उन्न शिवलिंगानिकी टेंट ताळ्ळु कट्टारु ఈ చర్యను ఖండిస్తూ అనపర్తి నియోజకవర్గం జనసేన ఆధ్వర్యంలో స్వామివారికి పాలాభిషేకం చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాశీరాణి వెంకటలక్ష్మి జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు విష్ణు బిక్కవోలు మండల జనసైనికులు అనపర్తి మండలం అధ్యక్షులు రంగంపేట మండల అధ్యక్షులు పెదపూడి మండలం అధ్యక్షులు మరియు నాలుగు మండలాల జనసేన పార్టీ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి చోళరాజుల కాలం నాటి ఉన్నటువంటి గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మరి ప్రాచీనమైనది అందరికి తెలిసిన విషయమే. అయితే మొన్న 24వ తేదీన వైఎస్ఆర్ ప్రభుత్వం వారు పక్కనే టెంట్లు వేసిన కార్యక్రమం చేసుకుని మరి ఆ టెంట తాళ్ళని మరి శివలింగానికి కట్టడం జరిగింది. ప్రాంగణంలో ఉన్నటువంటి శివలింగానికి ఇది చాలా దురదృష్టకర సంఘటన. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటన ఖండించాలి. ఎందుకంటే మన ధర్మాన్ని మనం ఆచరించాలి, పరధర్మాన్ని గౌరవించాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత మరి అక్కడ కార్యనిర్వహణ చేసినటువంటి వారు మరి ఆర్గనైజ్ చేసినటువంటి వారు వైసీపీ ప్రభుత్వం వారు వైసీపీ పార్టీ వారు దీనికి బాధ్యత వహించాలి. మరి వారు నమ్మకం ఉండిపోయారు, ఎందువల్ల ఉండిపోయారు అనేది అర్థం కావట్లేదు. మరి ఈ యొక్క హిందూ ధర్మాన్నే కాదు ఏ యొక్క పవిత్రమైన ప్రదేశంలో కూడా మనం ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి మరి ఈవో గారికి కూడా మేము ఎంత పత్రం ఇవ్వడానికి మేము జనసేన పార్టీ తరపు నుంచి రావడం జరిగింది. దేవాలయం యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడడానికే ఉన్నారు. మరి ధర్మకర్త గారు మరి ఏం చేస్తున్నారో తెలియదు. అలాగే మరి ఈవో గారు కూడా ఇలాంటి సంఘటన ప్రాంతం కాకుండా ఉండాలని చెప్పేసి ఆయన వినపత్రం అందజేస్తున్నాం. అలాగే మరి ఆవు చేలం వేస్తే బోర్డు గట్టం వేస్తుంది అన్నట్టుగా గత సంవత్సరంలో 2 సంవత్సరాల కిందట సత్య ప్రమాణాల పేరుతో ఇదే గ్రామంలో ప్రసిద్ధి చెందినటువంటి మన లక్ష్మీగణ స్వామి దేవాలయంలో మరి స్థాయిని మరిచి ప్రజాప్రతినిధులు మరి చాలా అన్యాయంగా ప్రవర్తించారు. అక్కడ దుర్భాషలాడుతూ పెద్ద గట్టిగా మాట్లాడుతూ దేవాలయం యొక్క సాంప్రదాయాన్ని మంటగలిపారు. అక్కడ అదే విధంగా వారి అనుచరులు కూడా ఈ రోజు ఈ దీన్ని తెగించారు. కాబట్టి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈ నెల 24వ తారీఖున మన తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ గోలింగేశ్వర స్వామి వారి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆలయం అవతల సైడు వైఎస్ఆర్ చేయూత పథకం అనే కార్యక్రమంలో టెంట్లు వేయడం జరిగింది. ఆ టెంట్లను తీసుకొచ్చి అతి ప్రాచీనమైన అతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి శివలింగానికి తాళ్ళు కట్టడం, పానుపట్టానికి తాళ్ళు కట్టడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని తెలియజేసుకుంటూ దీని మీద ప్రభుత్వారు కానీ ఇక్కడ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ వారు కానీ ఏ విధంగా కూడా స్పందించలేని కారణంగా మరి ఈరోజు అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, ఇది ఒక మత విశ్వాసానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించాలండి. ఖచ్చితంగా ఖండించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి దీనికి సంబంధించి దోషులైతే ఎవరైతే ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ విషయం మేము పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. పోలీసు వారు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ వేశారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతటి దురదృష్టకరమైన సంఘటనని పార్టీలకు అతీతంగా ఖండించవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఖండించవలసిందిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై జనసేన. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.